చేస్తూ 2013-14 రేట్లతో ఏ రకంగా చేయగలుగుతారయ్యా, ఏ రకంగా ఒప్పుకుంటా ఉన్నారు మీరు, ఏ రకంగా ప్రాజెక్ట్ అనేది మారుతా ఉంటాయి రేట్లు, 2013-14 రేట్ల ప్రకారం నువ్వు నువ్వు వాళ్ళకి రేట్లు కన్ఫైన్ చేయడం ఏంది, నువ్వు ఒప్పుకోవడం ఏంది, వాళ్ళు వాళ్ళు అడగడం ఏంది, నువ్వు ఒప్పుకోవడం ఏంది, అసలు ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది అని చెప్పి అడిగితే పూర్తిగా నా గొంతే ఆ రోజు నొక్కేశారు అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల కేంద్రం 29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటుంది అధ్యక్ష. మనం మాత్రం అధ్యక్ష పట్టు విడవకుండా ప్రాజెక్టు ఎంత అవసరమైతే అంత, ప్రాజెక్టుకి ఎంత అవసరమైతే అంత డబ్బులు ఇవ్వాలని 2017-18కి సంబంధించిన రేట్ల ప్రకారం 55,656 కోట్లు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిసారి కూడా అధ్యక్ష కేంద్రం మీద ఈ విషయం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఇది జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఏమంటే ప్రతిసారి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా, చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా అని చెప్పి వాళ్ళు అంటారు. మేమంటాము అసలు చంద్రబాబు నాయుడు ఎవడండి ఒప్పుకునే దానికోసం, అది నేషనల్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలా, ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత మీది, ఆ ప్రాజెక్టు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ ప్రాజెక్టు అంత డబ్బు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ గొడవ మాకు వాళ్లకు మధ్య జరుగుతూనే ఉంది అధ్యక్ష. ఇలాంటి అడ్డంకులు ఉన్నా సరే అధ్యక్ష, ఉక్కు సంకల్పంతోనే అధ్యక్ష పోలవరం నిర్మాణం పనులలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఉక్కు సంకల్పంతోనే పోలవరం నిర్మాణం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు చేసిన అన్యాయాలు, భారీ వరదలు, మధ్యలో కోవిడ్ లాంటి విషమ పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నా కూడా అధ్యక్ష, ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష అడుగులు మనం ఎలా ముందుకు వేశాము అన్నది ఒకసారి గమనించే ముందు అధ్యక్ష, ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మన హయాంకు మధ్య నాడు నేడు అనేది కూడా ఒకసారి చూపించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది అప్రోచ్ ఛానల్ అధ్యక్ష. 2019 జూన్ నాటి పరిస్థితి ఏమిటి, మే 2021 నాటి పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒక్కసారి విజువల్ ప్రజెంటేషన్ ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది అప్రోచ్ ఛానల్ అధ్యక్ష, ఇది స్పిల్వే అధ్యక్ష. 55 మీటర్లు కాలమ్స్ పైకి లేయాల్సిన పరిస్థితిలో 32-33 మీటర్లు కూడా లేయక మునిపే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనుప గేటు, ఒక ఇనుప రేఖను తీసుకొచ్చేసి పెట్టి చేసేసి అయిపోయిందని చెప్పి చెప్పడం ఆయన చెప్తాడు అధ్యక్ష. మరోవైపున మనం స్పిల్వే ఛానల్కి సంబంధించి స్పిల్వేకి సంబంధించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది. అప్పట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్ష, ఇంకా చూసుకోండి అధ్యక్ష, అక్క కాలం 35 మీటర్ల నుంచి ఇంకా ఫర్దర్గా 55 మీటర్లు అంటే ఇంకా 20 మీటర్లు ఇంకా పైకి లేయాలి. ఆ 20 మీటర్లు పైకి లేక మునిపే ఒక రేకు పెట్టినాడు, పెట్టేసి అయిపోయింది, రేకు పెట్టేసి ఇది ఇది జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి పెట్టడం మొదలు పెడతాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఇట్లా ఏ రకంగా ఎన్ని రకాల శంకుస్థాపన చేశాడు అధ్యక్ష, స్పిల్వే కాంక్రీట్ కమెన్స్మెంట్, కాంక్రీట్ పనులు కమెన్స్మెంట్ కోసం ఒక శంకుస్థాపన, స్పిల్వే కాంక్రీట్ శంకుస్థాపన, ఇది 30/12/2016 చేస్తాడు. తర్వాత అధ్యక్ష, ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్ వర్క్స్ కమెన్స్మెంట్ అంట. ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్కు సంబంధించిన పనులు కమెన్స్మెంట్ అంట. ఇది 8/6/2017 మన ఇదొక శంకుస్థాపన. దాని తర్వాత కంప్లీషన్ ఆఫ్ డయఫ్రమ్ వాల్ అంటే పునాది, డయఫ్రమ్ వాల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పునాది అధ్యక్ష, అంటే పునాదులు అయిపోయినాయని ఒక మళ్ళీ శంకుస్థాపన అధ్యక్ష. ఇది 11/6/2018 అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, స్పిల్వేలో రేడియల్ గేట్స్కు సంబంధించి ఫ్యాబ్రికేషన్ అంటే గేట్లకు సంబంధించి పనులు మొదలు పెడతా ఉన్నాము అని చెప్పి మళ్ళీ అదొక శంకుస్థాపన అధ్యక్ష, అది 24/12/2018 అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే
మరోవైపున అధ్యక్ష ఇది జరగకమనిపే ఒకవైపున గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి 24/12/2018లో గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి స్పిల్వే రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్ మొదలు పెడుతున్నాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇది 24/12/2018 అధ్యక్ష దానికన్నా ఒక 3 నెలలు ముందే సెప్టెంబర్లోనే 2018లో స్పిల్వేలో గ్యాలరీ వాక్ అని పెడతారు ఆయన 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 కుటుంబ సభ్యులు అధ్యక్ష ఫ్యామిలీ టూర్ అంటారు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు అయిపోయింది అనే భ్రమ కల్పిస్తూ ఈ ఫ్యామిలీ టూర్ కార్యక్రమాలు కూడా చేస్తారు అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ చేయడమే కాదు అధ్యక్ష ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ప్రజల్ని మభ్య పెట్టాలి ప్రజల్ని మోసం చేయాలి అని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ పోవడమే కాకుండా అధ్యక్ష ఓ 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి బస్సులు పెట్టారు అధ్యక్ష బస్సులు పెట్టి వాటికి పోలవరం కాడికి తీసుకొని పోవడం అధ్యక్ష తీసుకొని పోయి ఆడ ఒక పాట పెట్టించినారు అధ్యక్ష అదే ఆ పాట కూడా ఏంటి ఏ మాదిరి పాట కూడా పెట్టినారు అధ్యక్ష దీనికోసం అధ్యక్ష 100 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది 100 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇట్లా ప్రజల్ని తీసుకొని పోయి వాళ్ళతో ఇట్లా భజన కొట్టించి జయం జయం చంద్రల్లా అని చెప్పి పాటలు పాటించే కార్యక్రమాలు పెట్టించినాడు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు గురించి అధ్యక్ష ఇంత దారుణంగా మోసం చేసి ఇంత దారుణంగా ప్రజలను మభ్య పెట్టి ఇంత అన్యాయం చేసినాను కాబట్టి ప్రజలు ఈయనకు బుద్ధి చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చాక అడుగులు ఎలా ముందుకు పడ్డాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇది గతంలో స్పిల్వే అధ్యక్ష మీకే కనిపిస్తూ ఉంది పనులు పూర్తిగా ఎలా మధ్యలో అటు ఇటు కాకుండా ఎలా వదిలేసిన పరిస్థితి నుంచి ఈరోజు స్పిల్వే పనులు కట్టి స్పిల్వేను ఏ రకంగా మనం పూర్తి చేశామో ఈ రకంగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష అది చక్కగా ఉందో ఈ మాదిరిగా ఉండాల్సిన దాన్ని పునాదుల కాడ నుంచి పునాదులు అయిపోతానే శంకుస్థాపనాన్ని అయిపోయి జాతికి అంకితం అని చెప్పి అయిపోయింది అని చెప్పి కంపెనీ అని చెప్పి మభ్య పట్టించే కార్యక్రమం దానికి మళ్ళీ జయం జయం వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుచుకొని పోతారు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టుకు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయించినాడు తెలుసా అధ్యక్ష ఒక్కసారి చూడండి అధ్యక్ష ప్లే చేయండి ఒకసారి ప్రాజెక్ట్ చూసాక ఈ తెలుగుదేశం పార్టీ ఇంత ఇలా ఇలా చేస్తారని ఊహించక ఆనందంతో ఉప్పొంగి పాడుతున్నాం అండి పాట జయమో జయమో చంద్రన్న జయమో నేకో చంద్రన్న జయమో జయమో చంద్రన్న జయమో నేకో చంద్రన్న నీకెవరో తిరగలేరయో చంద్రన్న నీకెవరో దాటలేరయా చంద్రన్న నీకెవరో చాటలేరయా
ప్రాజెక్టు కట్టిన ఓ చంద్రన్న, ఎంతలెన్నో ఇచ్చినావు డాక్టరాలెన్నో ఇచ్చినావు, ఇంటింటికి పెద్ద కొడుకు నీవేనని అన్నావు. అధ్యక్ష ఇది అదే పని కాదు అధ్యక్ష, అదే పనిగా బస్సులు పెట్టి ఇన్ని ఘోరాలు నేరాలు జరిగాయని మాట. దీని అధ్యక్ష దీనికోసం ₹83 కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టింది, ₹83 కోట్ల 45 లక్షల అధ్యక్ష దీనికోసం ఖర్చు పెట్టింది, ₹83 కోట్ల 45 లక్షల అధ్యక్ష అది.